బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి డార్లింగ్ బుజ్జిగాడు తరహా ఎంటర్టైనింగ్ సినిమాలు వస్తాయా అసలు ప్రభాస్ మళ్లీ ఇలాంటి సినిమాలు చేస్తాడా అనే డౌట్స్ ఉండేవి కానీ దర్శకుడు మారుతి మాత్రం ఆ లోటును తీర్చడానికి రాజాసాబ్తో రెడీ అవుతున్నాడు ఆది పురుషు సినిమా భారీ నష్టాలు మిగిల్చింది ఆ నష్టాలను పూడ్చేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు మాటిచ్చాడు ప్రభాస్ అందుకే మారుతితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో రాజాసాబ్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు జరుపుకుంది ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఇప్పటికే రాజాసాబ్ నుంచి గ్లింప్స్ కు డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు లో ప్రభాస్తు లుక్ అదిరింది చాలా కలర్ఫుల్ గా వింటేజ్ డార్లింగ్ ను చూపించాడు మారుతి దీంతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు అలాగే రాజాసాబ్ అప్డేట్స్ అండ్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే నాడు రాజాసాబ్ నుంచి టీజర్ రాబోతుందనే న్యూస్ ఒకటి వైరల్ అయింది కానీ దీనిపై ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది ఇవన్నీ అవాస్తవం అంటూ మారుతి ఫ్రెండ్ మరియు నిర్మాత అయిన ఎస్కే కన్ఫర్మ్ చేసేశారు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రాజాసాబ్ టీజర్ అనే పోస్ట్ కి రిప్లై ఇస్తూ అఫీషియల్స్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి అని అన్నాడు అంటే ప్రభాస్ బర్త్డేకి రాజాసభ టీజర్ రావచ్చు రాకపోవచ్చు అన్నమాట కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం రాజాసభు నుంచి బర్త్డే ట్రీట్ కావాలని అంటున్నారు మరి మారుతి ఏం చేస్తాడో చూడాలి